కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ కర్కాటక రాశి వారికి 75% అదృష్ట యోగం ఉంది కాబట్టి మీరు ఈ కర్కాటక రాశి వారు వచ్చినటువంటి అవకాశాలను మీరు ఇంతవరకు వదులుకుంటూ వచ్చారు ఈ సంవత్సరం ఈ నెలలో ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో బిగిన్ చేస్తారటువంటి అవకాశాలు మీరు ఛాన్స్ ఇతరులకు ఇవ్వరు మీరు నష్టపోయాము అనేటటువంటి భావంతో రియలైజేషన్ మీకు వచ్చింది ఈ కర్కాటక రాశి వారికి ఈసారి నేను అవతల వాళ్ళకి ఇవ్వను నా ఛాన్స్ అని గట్టిగా పట్టుకుంటారు ఇది శుభ పరిణామం అందరూ కూడా ప్రోత్సహించేటటువంటిది ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరూ మనం ఎవరైనా జాతకం ఎందుకు చూసుకుంటాం అంటే డబ్బులు బాగా వస్తున్నాయా లేదా అది బాగా చెప్తున్నాడా లేదా అని చూసుకుంటాం డబ్బులు పుష్కలంగా వస్తాయి పుష్కలంగా అంటే కోటాను కోట్లు వరకునే కష్టపడకుండా సూట్ కేసుల్లో రావు తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ యొక్క గురుడు యొక్క బలం చక్కగా మనకి 9వ ఇంట్లో ఉండడం వలన మనం చక్కగా ఉంది అని మనం చెప్పుకోవాలి ఉద్యోగం కూడా మరి ప్రలోభాలకు లొంగకుండా లంచాలకు లొంగకుండా నిజాయితీగా ఈ కర్కాటక రాశి వారి ఏప్రిల్లో వ్యవహారాలు చేస్తారు దాని ద్వారా మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది లంచాలు తీసుకుని మీరు ఉద్యోగాలు మరి పనిష్మెంట్లు మెమోలు ఇవన్నీ కూడా సస్పెన్షన్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు మీకు కాబట్టి టీఏలు డిఏలు ఇవన్నీ కూడా బకాయిలు అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అరియర్స్ అన్ని కూడా అలాగే పెన్షనర్స్ కూడా ఏ విధమైనటువంటి కష్టం లేదు ఈ కర్కాటక రాశి వారికి ఇంతవరకు కాస్త బుద్ధి మందగించినటువంటి బుద్ధి ఇప్పుడు వికసించి చక్కగా భర్తలతో గొడవ పడుతున్నటువంటి వాళ్ళు అయ్యో మేము భర్తలతో గొడవ పడుతున్నామే ఎందుకని ఇదంతా అనవసరం లాయర్లను వెళ్తున్నాం అనవసరంగా కోర్టులు చుట్టూ తిరుగుతున్నాం ఊరికి పెద్ద మనుషులు కూడా ఫ్రీ అనుకుని మనం సిట్టింగ్లు అని చెప్తుంటే మరి ఆ పెద్ద మనుషులు కూడా డబ్బులు తీసేసుకుంటున్నారు ఇదంతా అవసరమా అనేటటువంటి ఆలోచన విధానం మీకు వస్తుంది మీరు బ్రహ్మాండంగా చదువుకొని అవతల పెద్ద మనుషులు 5వ క్లాస్ చదువుకున్నటువంటి పెద్ద మనుషుల దగ్గర చేతులు కట్టుకుని మేము నుంచున్నాము అనేటటువంటి ధోరణి మీకు వచ్చి చక్కటి పరిణామం అది అందువలన అదేదో మా భర్తలతోనే కాంప్రమైజ్ అయిపోతే మంచిది అలాగే మా భార్యలతో కాంప్రమైజ్ అయిపోతే మంచిది అనేటటువంటి ఆలోచన ఈ కర్కాటక రాశి వాళ్ళకి వస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క రవిగ్రహ బలం వలన మీకు లీడర్షిప్ క్వాలిటీ సిగోగ్గా మారుతుంది కాబట్టి ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్గానే ఉంచండి ఇగోని పక్కన పెట్టేసేయండి ఈ విధంగా ఉండడం వల్ల మీరు వివాదాలకు తావివ్వకుండా గొడవలకు తావివ్వకుండా మంచి పేరు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో తెచ్చుకుంటారు అదేవిధంగా ఈ యొక్క అష్టమ శని ప్రభావం వలన ఇప్పుడు చూడండి చాలా మంది ఇప్పుడు నేను వీడియో చక్కగా బాగా చదువుకున్నటువంటి వ్యక్తిని కాబట్టి చక్కగా చెప్తాను కానీ మీకు ఒక 2-3 నిమిషాలు అంతే అనమాట ఇలా స్క్రోల్ చేసేసి వెంటనే జంప్ చేసేస్తూ ఉంటారు మరి ఇది చాలా బాధపడేటటువంటి విషయం ముఖేష్ అంబానీ నా శిష్యుడు అతనే వింటాడు మా ఆనంద మార్గ సంస్థలకి బాంబేలో మాకు ఆనంద మార్గ ఆశ్రమంతో మీటింగ్ వచ్చి మా దగ్గర చేతులు కట్టుకుని ఉంచుంటాడు మా గురువు గారి దగ్గర మరి ఉత్తప్పుడు మా ఆయన పట్టుకోవాలంటే కష్టం ఆయన అపాయింట్మెంట్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా ముఖేష్ అంబానీ వాళ్ళే చూస్తారు కేర్ఫుల్ అడ్వైజర్స్ ఫ్రమ్ ద లెర్న్డ్ అండ్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ నుంచి వినాల్సినటువంటి అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది కాబట్టి అలా కనుక వినకపోతే ఇలా స్క్రోల్ చేసేస్తే మీకు మిగిలేది ఏం జరుగుతుందండి మీ జీవితమే నవ్వుల పాలు అవుతుంది ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు చెప్పేది వినకపోతే ఏమవుతుందండి నవ్వుల పాలు అవుతుంది ఈ కర్కాటక రాశి విద్యార్థులు ఈ సంవత్సరంలో గత నెలలో ఏం చేశారండి వీళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా సరిగ్గా చదవకుండా సీట్లు తెచ్చుకోకుండా ఇళ్లలో కూర్చున్నటువంటి విద్యార్థులను మేము చూసాం అలాగే చక్కగా సరైన టైంలో జాబులు పెట్టుకోండిరా చేయండిరా అని తల్లిదండ్రులు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ పెడజమని వాళ్ళ మాటను పెడజమన పెట్టి వాళ్ళకు వినకుండా అయ్యో మనం ఇప్పుడు నష్టపోయామే అనేటటువంటి ఆలోచన ఇప్పుడు పిల్లల్లో వస్తుంది ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటటువంటి అవసరం లేదు కాబట్టి ఏదైనా సరే మనం ఈ కర్కాటక రాశి వాళ్ళకి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు దగ్గరకు వస్తాయన్నమాట అంటే నిశ్చితార్థం చేసుకొని పెట్టుకుంటారు కొంతమందికి వివాహాలు అవుతాయి అవ్వకపోవడం అనేటటువంటిది లేదు ఇక ఈ యొక్క ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు మరి సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా గురుబలం మనకి బాగుంది కాబట్టి వీళ్ళకి మంచి సంతానము కలగడానికి అవకాశాలు ఉన్నాయి
కాబట్టి మనకి ఆధ్యాత్మిక ప్రవృత్తి ఆధ్యాత్మిక సంపద పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన విధానము ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఎప్రిల్లో వస్తుంది కాబట్టి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటను పండిస్తారు చేసిన అప్పులు తీరుస్తారు రైతు ఈ దేశానికి వెన్నెముక కాబట్టి రైతులు ఖచ్చితంగా వాళ్ళు సంతోషంగా ఉంటేనే మొత్తం ప్రజానీకమంతా కూడా సంతోషంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆకలి తీరుతుంది అనేటటువంటి జ్ఞాపకాన్ని విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అలాగే బోర్డర్ లో ఉన్నటువంటి మన ఈ యొక్క ఆర్మీ మిలిటరీ సోదరులు వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ కూడా లాంగ్ లీవ్ రావడం జరుగుతుంది వీళ్ళు సంతోషంగా వీళ్ళు భార్య భర్తల దగ్గరికి వెళ్ళడానికి చక్కగా వాళ్ళకి పై ఆఫీసర్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు తర్వాత జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు వాళ్ళకి చక్కటి ఆదాయ మార్గాలు కనబడుతుంటాయి అనేకమైనటువంటి మార్గాలు వస్తాయి అలాగే మున్సిపాలిటీ ఇతర డిపార్ట్మెంట్స్ లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇలాంటివి మళ్ళీ పుంజుకుంటాయి పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ అనేటటువంటివి కొంచెం పుంజుకుంటాయి కాబట్టి ఈ నెలలో అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది మహిళలకు కూడా చాలా బాగుంది మీరంతా కూడా విద్యార్థులకు కూడా బాగుంది ఓవరాల్ గా మీరంతా కూడా బాగా జాగ్రత్తగా చదువుకోండి చేసుకోండి ఇక్కడ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శనికి శని స్తోత్రాలు చేయండి శని జపాలు చేయండి శనికి స్తుతులు చేయండి ఆ శనికి శనివారం నాడు నల్ల నువ్వులతో నిన్న నూనెతో అభిషేకం చేయండి తర్వాత కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు శని దోషం నుంచి విముక్తులవుతారు ब्रह्मांड शुभमस्तु।